అంటే దుబ్బాకలో గెలుపుకు సంబంధించి మరొక విశ్లేషణ ఇప్పుడే చూసాం మనం. అంటే పవన్ కళ్యాణ్ లాంటి వారి మిత్రత్వం బీజేపీ ఏపీలో ఉన్నటువంటి స్నేహితం కూడా ఇక్కడ కలిసి వచ్చింది అనేటువంటి విశ్లేషణ ఉంది. మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ గారి మిత్రత్వం, పవన్ కళ్యాణ్ గారితో ఆయన పార్టీతో ఉన్న అలయన్స్ బీజేపీకి కొంచెం కలిసి వస్తుంది, పవన్ కళ్యాణ్ గారికి బీజేపీతో పొత్తు పెట్టుకున్నందుకు ఎక్కువ కలిసి వస్తుంది పవన్ కళ్యాణ్ గారికి. రైట్. మీ విశ్లేషణ ప్రకారం దుబ్బాక ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్లో పరిణామాలు ఎలా ఉండొచ్చు అనుకుంటున్నారు? ఎందుకంటే రేపు రాబోయేది ఒక ఉప ఎన్నిక అక్కడ పెండింగ్లో ఉంది, మరొక ఉప ఎన్నిక జరగాల్సి ఉంది పార్లమెంటు స్థానానికి సంబంధించి. ఈ ప్రభావం ఏపీలో కూడా కనిపించే అవకాశం, ఆంధ్రప్రదేశ్లో తిరుపతి స్థానం ఖాళీ అయింది, మరొక 6 నెలల్లో 5 నెలల్లో ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉంది. ఆల్రెడీ బీజేపీ పదాధికారుల సమావేశం కూడా నిర్వహించింది అక్కడ. డెఫినెట్లీ పవన్ కళ్యాణ్ పార్టీ, ఆయన పార్టీ ప్లస్ బీజేపీ కాంబినేషన్ డెఫినెట్ గా ఒక మంచి ఫోర్స్ ఉంటుంది అక్కడ.